అవినీతి కోణం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెక్టులు ఇలా ప్రధానంగా 10 అంశాలు తీసుకుంటే రాష్ట్రం ఏ రకంగా వెనుకబాటుకు అన్యాయాలకు గురైందన్న వాస్తవ పత్రాల రూపంలో త్వరలోనే ప్రజల ముందుకే ఉంచుతాం అధ్యక్ష. ఇందులో రాజకీయంగా కక్ష సాధింపులు ఎక్కడా లేవు అధ్యక్ష. అవినీతి చేసిన వారికి మాత్రం అధ్యక్ష ఖచ్చితంగా శిక్షలు తప్పవు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. అధ్యక్ష మళ్ళీ అధ్యక్ష పేదలు పేదలుగా ఉండడానికి వీల్లేదు అధ్యక్ష. చదువుకునే శక్తి లేని పిల్లలు చదువుకునే శక్తి లేని పిల్లలంటూ ఉండడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని సామాజిక వర్గాలకు సమానత్వం అందని ద్రాక్షగా మిగలడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను, సహకరించండి అని ప్రతిపక్షాలను, మీడియాను, కొంతమంది ఎల్లో మీడియా కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళని కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తా ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.